నా ఫీలింగ్ ఎలా ఉంది అంటే, చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని సైలెన్స్, మీ ఇద్దరు తర్వాత మాట్లాడుకోవచ్చు, యాస్కల్ చాలు అక్కడ, చెప్పారు మీరు విన్నాం, మేము చెప్పేవి కూడా మీరు వినాలి. ఈ వయసులో దివ్యుడు అని చూడడానికి వచ్చాడు. ఓకే, సర్దాగా అన్నాను బాబా, సైలెన్స్. ఇప్పుడు ఎలా నవ్వుకుంటున్నారు, ఇలాగే ఉండేదండి. మేము పెళ్లి పుస్తకాలు చేసినా ఎదురుండి పోడు పక్కన పెడ, ఎప్పుడైనా ఈయన ఉంటే అంతే సంగతులు. అబ్బా నేను చాలా హ్యాపీ అని చెప్పే విషయం కాదు, మా మనసులకి తెలుసు, మా ముఖాలు చూస్తే తెలుసు. ఒక్కొక్క ముఖం చూస్తే బాబు మోహన్ చూడండి, అంత అంత ప్రేటిగా కనబడుతున్నాడు బాబు మొహం. ఫేస్లో ఫేస్ పెట్టి 62 టేకులు తిన్నాను నేను. ఏంటి అనంటే, అన్న నా ఫేస్ చూసావా, ఈ ఫేస్ చూసావా అని అంతకుముందే జోకేశాడు. జోకేసి కరెక్ట్గా ఫేస్లో చూడాలి నేను. డైరెక్టర్ ఎవరండి? మా మాంగన్ దాసనారాయణ రావు. ఏంటి, నన్ను అసలు ఆయన గట్టిగా తిన్న లైఫ్లో లేదు, ఏమన్నా మీకు గుర్తుంది కదా, నన్ను తిట్టాడు ఆయన. అలాంటిది ఐ ప్రసాద్ అంటే ఏంటి, నేను చాలా సీరియస్ అయిపోతాను. ఆయన తిట్టాడు, అయినా నవ్యం. మళ్ళీ ఆఖరికి ఎస్పీ వెంకన్న బాబు అని నా డేట్లు చూసేవాడు, ఫోన్ చేసి అతనితో తిట్టించాడు. ఏయ్ అల్లుడు ఏంటి పిచ్చి పట్టినట్టుంది, ఆ బాబుమోహన్ గారి దగ్గరికి వెళ్తున్నాడు నవ్వుతున్నాడు, ఏంటయ్యా 60 ఏంటి అప్పటికి 48 టేకులు అయినాయి అయినా నవ్వుతున్నాడు అన్నాడు. నవ్వితే మంచిదే కదండి అన్నాడు ఆయన, నవ్వితే మంచిదే, ఎప్పటికవుతు నాకు ఆ షాట్ అన్నాడు. బ్రేక్ చెప్పండి అన్నాడు. 11:30 బ్రేక్, మధ్యాహ్నం భోంచేసి వచ్చి, ఈ కబుర్లు మీకు జీవితంలో ఎవడు చెప్పడు, మధ్యాహ్నం భోంచేసి వచ్చి మళ్ళీ నవ్వాం. లిటరల్గా ఆ షాట్ తీసేసి సాయంకాలం ఎప్పుడో చేసాం మళ్ళీ, నాకు గుర్తుండి. ఇది అంటే ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఇలా అలాంటి అద్భుతమైన మా అత్త వైవిజయ్ గారు గాడిదగుడ్డు, ఏమే అమ్మా, అమ్మ అంటే బాగా ఇలాగే ఉంటాం మేము ఇప్పుడు, ఏమే నేను అలుగుతానా, అది అలుగుద్దా, చూపించకుందా నీకు, అంటే మీ ఇద్దరికి మీ అమ్మో రాజకీయం అండి, వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు మధ్యలో ఎవడన్నా వెళ్ళాడో చచ్చామే, ఎవరలే ఉండు నీ గురించి, ఏంది మే ఉండు మే ఏంది ఇవి ఒరిజినల్ అండి, అంటే మా ఆవిడ వాళ్ళ భాష అండి, అందుకని నాకు అలా మాట్లాడటం ఇష్టం. రాయలసీమలే ఈ గమ్మత్తు ఎట్లా ఉండేది అని అంటే, అసలు ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీ అనంటే ఏమండి, అన్ని సినిమాలు చేశారు కదా, అన్ని సినిమాల్లో ఫ్యామిలీ లాగా ఎలా ఉంటారని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు ఏంటయ్యా అనంటే, మాకు మనిషికి ఒక బస్సు ఇచ్చే, బస్సు ఇవ్వకపోతే లెవెల్ తగ్గినట్టుప్పుడు మాకు అందరూ నాబోటాడికి ఫుల్ బస్సు ఇస్తున్నారు పైగా, అంటే ఆ బస్సులో ఇటు పడేటువంటి అటు ఇటు తిరగచ్చు కూడా. కానీ నేను దాన్ని ఏం పిలుస్తానంటే ఫస్ట్ క్లాస్ జైలు నా దృష్టిలో. ఎందుకంటే ఒక చెట్టు కింద, ఎక్కడ అవుట్డోర్ అయితే అక్కడ నా బతుకంతా అవుట్డోరే కదా, చెట్టు కింద అందరం కూడా వరుసనే కూర్చుని, వీలైతే నాకు అలిగినా కోపం ఉన్నా ఏం చేసినా కూడా అందరికీ పెట్టడం అలవాటు నాకు, అంటే కలిపి పెట్టడం అలవాటు. సో అందరికీ కలిపి పెట్టడం తిన్నారు కదా, ఇదే మొన్న కూడా తిన్నారు, F2 కూడా తిన్నామండి, మొన్న బ్యాంకాక్లో కూడా తిన్నాము, అందరం తిన్నాం. అంటే ఎక్కడున్నా తింటామనేది అది మన క్యారెక్టర్. ఇవాళ అద్భుతమైన 2-3 విషయాలు మీరు మిస్ అయ్యి చెప్పాల్సింది, అంటే నాకు తెలిసిన చెప్పాలి, అదే మెయిన్, ఓన్లీ మా ఇద్దరికి తెలిసిన విషయాలు. మా ఇద్దరికి తెలిసిన విషయాలు నవ్వడం ఎందుకు, గది అదే మంచి గురుగారు చెప్తాను కదా, మంచి చెప్తానని చెప్తాను. ఈ చాలా ఎదురు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు, ఎదురుని 3 పక్కన పెళ్ళం, ఈ రెండింటికి లింక్ ఏంటంటే, నేను ఒక ఫైన్ డే వేలంగి నరసింహారావుని పిలిచి, ఏమండి ఆచార్య గోపినాథ్ అని ఒక చిన్నప్పుడు ఫ్రెండ్ అని దొంగనాగుడు, వీళ్ళు సినిమా తీస్తారంటున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ మంచి అద్భుతంగా 3 కలిసి తీస్తారన్నారు. నేనేమో సంవత్సరానికి అదృష్టమో ఏంటో నాకు తెలియదు కానీ 14 నుంచి 16 సినిమాలు చేస్తున్న హీరోగా, నేను ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు పడుకుంటున్నానో కూడా నాకు తెలియదండి, దయచేసి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పి వీడిని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పేశాను.